సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మేళ్ల చెరువు మండలం కందిబండలో వంతెన కూలిపోయింది. కందిబండ చెరువుకి గండిపడడంతో కోదాడ మేళ్ల చెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ బ్రిడ్జ్ మీదుగా ఏపీలోకి వాహనాలు వెళుతూ ఉంటాయి. ఇక్కడ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు మరో దారి లేకపోవడంతో పనులకు వెళ్లలేకపోతున్నారు. కందిబండ బ్రిడ్జ్ నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ముఖ్యంగా చెరువులకు గండు పడడంతో పాటు అనేక రోడ్డు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోదాడ నుంచి మేళ్ల చెరువు వెళ్లే ఈ రహదారి ఇక్కడ ఈ బ్రిడ్జి కూలిపోవడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. సింగారం చెరువు తెగిపోవడంతో పాటు పైన ఉన్నటువంటి నారాయణపురం చెరువు కూడా ఏదైతే గలుగురు పారడంతో పెద్ద ఎత్తున ఈ నీరంతా ఒక్కసారిగా ఇక్కడికి రావడంతో ఈ బ్రిడ్జి అయితే కూలిపోయింది. దాదాపు 50-60 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ బ్రిడ్జి మీదుగా పెద్ద ఎత్తున రాకపోకలు అయితే సాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కూడా కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అనేక ఎకరాలు కూడా ఇసుక మేటలు అయితే వేశాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించారు. ముఖ్యంగా ఈ మేళ్ల చెరువు కందిబండ గ్రామానికి చెందినటువంటి చాలా మంది కూడా నిత్యం వేలాది మంది వందలాది మంది కూడా అనేక గ్రామాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా మేళ్ల చెరువు మండల కేంద్రంలో తమ అవసరాలు తీర్చుకునేందుకు కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మన విజువల్స్ లో చాలా మంది మండల కేంద్రానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి వెళ్లేందుకు చాలా నానా పాట్లు పడుతున్నారు. ఇక్కడ బ్రిడ్జి మీద చూడొచ్చు దిగు అంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. కానీ ఈ ఏదైతే కేబుల్ వైర్ని ఆసరా చేసుకుని కిందికి దిగుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే బయటికి దిగడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో తమకు తప్పదని భావించి మాత్రమే కొందరు రైతులు బ్యాంక్ అవసరాల కోసం మేళ్ల చెరువు వెళ్లేందుకు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ రహదారి అయితే పూర్తిగా కోదాడ నుంచి మేళ్ల చెరువుకు వెళ్లడంతో పాటు మేళ్ల చెరువు నుంచి పులిచింద్ర ప్రాజెక్టు నుంచి అవతల ఉన్నటువంటి మఠంపల్లి మండలాన్ని కూడా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తారు. దీంతో ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఈ కోదాడ నుంచి అనేక రాకపోకలకు పూర్తిగా నిలిచిపోవడంతో అటు రెండు మండలాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మఠంపల్లి దగ్గర ఉన్నటువంటి రెండు రాష్ట్రాల వారధి కూడా పెద్ద ఎత్తున ఎక్కించి వాహనాలు వెళ్తుంటాయి. చెప్పండి, ఈ బ్రిడ్జి కూలిపోవడం ఎట్లా, మీకు ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? ఈ బ్రిడ్జి కందిబండ టు మేళ్ల చెరువు మల్లారెడ్డిగూడెం అయ్యా మల్లారెడ్డిగూడెం మన పుడిచింద్ర ప్రాజెక్ట్ నుంచి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కలుపుకుంటూ అనేక లారీలు అనేక రకాలైన వ్యక్తులు సంచరిస్తుంటారు. బ్రిడ్జిని తొందరగా నిర్మిస్తే అనేక రకాల ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. ఈ బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు లేకపోవడంతో పిల్లలు కూడా స్కూల్కి పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ బ్రిడ్జిని అయితే త్వరితగతిన పూర్తి చేసి తమకు కల్పించాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ 9 కందిబండ.